హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతం 10వ స్కందం 20వ అధ్యాయంలో 39వ శ్లోకం నుంచి ఈరోజు చదువుకుందాం. ఓకే, సో ఇంకా 10 శ్లోకాలు చదివితే ఈ అధ్యాయం అయిపోతుంది. శరద్ ఋతువు యొక్క వర్ణన అనేటువంటిది ఇప్పుడు జరుగుతుంది. వర్ష ఋతువు కంప్లీట్ అయిపోయింది, శరద్ ఋతువు స్టార్ట్ అయిపోయింది. సో వర్ష ఋతువులో ఉన్నటువంటి అసౌకర్యాలన్నీ కూడా శరద్ ఋతువు రాగానే పోతాయి. సో ఏ విధంగా అయితే భక్తిలోకి వచ్చినటువంటి వ్యక్తికి పాపాలు ఎలా పోతాయో ఆ విధంగా. ఓకే, సో కంపారిజన్తో సహా శరద్ ఋతువులో ఉన్నటువంటి వాతావరణాన్ని తత్వపరంగా కంపేర్ చేస్తూ మనకి ఏ విధంగా అయితే వర్ష ఋతువు వాతావరణాన్ని కంపేర్ చేసి చెప్పారో ఆ విధంగానే శరద్ ఋతువు యొక్క వాతావరణాన్ని కూడా మనకి పోలికతో చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు 39వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం. 39వ శ్లోకం. లక్ష్మీ మాతాజీ, శనై శనైర్జహు పంకం స్థలాన్యామం చ వీరుదః. శనై శనైర్జహు పజాం పజాల్కం స్థలాన్యాయం చ వీరుః విరుదుః. యతాహం మమతాం ధీరా శరీరాదిష్వనాత్మసు. యదాహం మమతాం ధీరాః శరీరాదిష్వనాత్మసు. ధీరులగు ఋషులు ఆత్మకు అన్యమైనట్టి శరీరధారులపై ఆధారపడి ఉండెడి, అహంకార మమకారములను త్యజించు రీతి భూతములను భూతము భూతలము నందలి వివిధ భాగములు క్రమముగా పంకిలత్వమును విడిచినవి మొక్కలు పక్వస్థితికి చేరినవి. పంకిలత్వమును విడిచి మొక్కలు పక్వస్థితికి చేరినవి. భాష్యము: ఈ శ్లోకము నందలి ఆదీషు అను పదము పుత్రగ్రహ విత్తముల విత్తముల వంటిది దేహము వలన కలిగినట్టి గౌణ విషయములను సూచించును. హరే కృష్ణ. ఓకే, సో బురదని వదిలేస్తుంది. బురదని మామూలుగా అయితే వర్ష ఋతువులో ఉన్నప్పుడు బురద ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే శరద్ ఋతువు వస్తుందో స్లో స్లోగా బురద కాస్త, అంటే బురదగా ఉన్నటువంటి నేల కాస్త ఎండిపోయి ఎండిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఏ విధంగా అయితే ఇలా జరుగుతుంది అనేటువంటి దాన్ని ఎలా పోలుస్తున్నారు అని అంటే, ధీరుడైనటువంటి ఋషులు. ధీరులు అంటే ఎవరు? ఎవరిని ధీరులు అని చెప్పారు కృష్ణుడు? కృష్ణ భక్తిని చేసేవాళ్ళు చెప్తాను ధీరస్తత్రణమోహ్యతి మాత్ర శీతోష్ణ శీతోష్ణాలను సమానంగా తీసుకున్న వాళ్ళు సుఖ దుఃఖాలను ఇంద్రియాలను నిగ్రహించుకున్న భగవద్గీతలో ధీరస్తత్రణ ముహ్యతి అని ఎందులో వస్తుంది చెప్పండి, ఏ శ్లోకంలో వస్తుంది? అది అన్ని రెండవ అధ్యాయంలో 13వ శ్లోకం చదవండి. దేహినోస్మిన్ యతా దేహే కౌమారం అంటే ఏంటి? ఆంధ్ర వీడియో లాంచ్ చేయాలి. ఈ 4 దశలు ఉంటాయి కదా, బాల్యం యవనము కౌమారము వృద్ధాప్యం అనేవి, అవి ఖచ్చితంగా ఒక దంతరతో వస్తాయని తెలుసుకున్నవాడు ధీరుడానా? ఏదో కాదు. ఏ విధంగా అయితే శరీరము బాల్యం నుంచి యవనానికి, యవనం నుంచి ముదసలి వయసుకి ఏ విధంగా అయితే శరీరం మారుతూ ఉంటుందో అలానే వృద్ధాప్యం తర్వాత కూడా శరీరం మారి కొత్త శరీరాన్ని పొందుతుంది. ఈ విషయం తెలిసిన వాడు ధీరుడు. ఈ విషయం తెలిసి కూడా భయపడిన వాడు ధీరుడు. ఓకే, అంటే చావుకి భయపడినటువంటి వాడు ధీరుడు.
ప్రభుజీ ఇక్కడ వృద్ధాప్యం తర్వాత ఇంకేం వస్తుంది? కొత్త శరీరం అనేది డైరెక్ట్ గా చనిపోతారు కదా. వృద్ధాప్యం తర్వాత కొత్త శరీరం వస్తుంది మాతాజీ, కొత్త జన్మ, కొత్త జన్మ వస్తుంది వస్తుంది కదా ప్రభుజీ. వృద్ధాప్యం తర్వాత మరణిస్తారు, మరణించిన తర్వాత కొత్త శరీరం వస్తుంది. భయపడకుండా అహంకారం ఏ విధంగా అయితే మనం చినిగిపోయిన బట్టల్ని, చినిగిపోయిన బట్టల్ని తీసేసి కొత్త బట్టలు తొడుక్కుంటామో ఆ విధంగా ఈ ఆత్మ ముసలదైపోయినటువంటి ఈ శరీరాన్ని తీసేసి, పనికిరాని ఈ శరీరాన్ని తీసేసి పనికి వచ్చే కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఓకే, ఈ ఇది ఇది తెలిసినటువంటి వ్యక్తి చావుకు భయపడడు. సో చావుకి ఎందుకు భయపడ్డు? కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు, కాళ్ళు నడవలేకపోతున్నాను, చేతులు పనిచేయట్లేదు, పక్షవాతం వచ్చింది, మాట్లాడలేకపోతున్నాను నోటితోటి, ఏదైనా రుచికరమైనది పెట్టినా కానీ తినలేకపోతున్నాను. ఇలాంటి ఇంద్రియాలను కలిగి ఉన్నటువంటి ఈ శరీరం, ఇలాంటి ఇంద్రియాలతో కూడినటువంటి శరీరాన్ని కలిగి ఉన్నటువంటి ఆత్మ అలాంటి శరీరాన్ని వదలడానికి ఆనందపడుతుందా లేకపోతే బాధపడుతుందా? ఆనందపడుతుంది. ఎందుకంటే ఈ శరీరాన్ని వదిలేస్తే కొత్త శరీరం వస్తుంది. ఆ కొత్త శరీరంతో మనం ఏదేదైతే ఈ శరీరంలో ఉండి చేయలేమో అవన్నీ చేయగలుగుతాం. ఓకే, సో ఆనందపడాల్సిన విషయమా, పండగ చేసుకోవాల్సిన విషయం కదా, ఆనందపడాల్సి సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. అందుకనే అందరూ బాధపడతారు, కానీ అందరూ బాధపడతారు ఎందుకు? ఎందుకంటే ఈ జ్ఞానం లేక. సో ఎవరైతే ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో కూడా భయపడకుండా ఉంటారో అలాంటి వాళ్ళు ధీరులు. ధీరస్తత్రణ మోహ్యతి అని అందుకే చెప్పారు కృష్ణుడు. సో అలాంటి ధీరులు అంటే ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, భౌతిక స్థాయిలో లేనటువంటి వాళ్ళు. అలాంటి ధీరులు ఏ విధంగా అయితే తమ మిథ్యాహంకారాన్ని త్యజించి వేస్తారో ఆ విధంగా ఈ నేల బురదను వదిలేస్తుంది, ఎండిపోతుంది శరదృతువు రాగానే. ఓకే, అది చెప్తుంది ఇక్కడ. నెక్స్ట్ 40వ శ్లోకం సత్యవతి మాతరి. నిశ్చలాంబర భూతీష్ణం సముద్ర శరదాగమే, నిశ్చలాంబర భూతీష్ణం సముద్ర శరదాగమే, ఆత్మన్యుపరతే సమ్యం మునిర్వ్యపరతాగమః, ఆత్మన్యుపరతే సమ్యం మునిర్వ్యపరతాగమః, సమస్తము లోకర్మలను విరమించి వేద మంత్రోచ్చారణను విడిచిన ఋషి వలె శరత్కాలం వరదించినందుకు జలము నిశ్చలము కాగా సరస్సులు సముద్రం మౌనము దాల్చినవి. రూపల భాష భౌతికోన్నతి యోగ బలము సాహిత్య ముక్తి ఉన్న వాటి కొరకు మనుషుడు వేద మంత్రోచ్చారణము కావించుచుండును. కానీ ఋషి పూర్తిగా స్వీయ వాంఛారహితుడైనప్పుడు కేవలం భగవంతు దివ్య మహిమలనే గానము చేయను. హరే కృష్ణ ప్రభుది. అప్పటి వరకు పారుతూ ఉన్నటువంటి జలపాతాలన్నీ, పారుతూ ఉన్నటువంటి నదులన్నీ కూడా స్థిరంగా ఉండిపోతాయి. అంటే పారడానికి వెనక నుంచి ఫోర్స్ ఉండాలిగా. వెనక నుంచి ఫోర్స్ ఉంటే నీళ్లు పారుతూ ఉంటాయి. వెనక నుంచి వచ్చే నీళ్లు లేనప్పుడు ఏమవుతుంది? నీళ్ళు అలా నిలబడిపోయి ఉంటాయి. వర్షాకాలంలో వెనక నుంచి అంటే ఇప్పుడు అక్కడ డ్యామ్ దగ్గర గేట్లు వదిలేస్తారు కాబట్టి వెనక నుంచి నీళ్లు తమ్ముతూ ఉంటాయి కాబట్టి నదులన్నీ కూడా పారుతూ ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే ఇక శరదృతువు వచ్చేసిందో అలా పారడం అనేటువంటిది ఆపేస్తుంది, నదులు పారడం అనేటువంటిది ఆగిపోతాయి, జలమంతా కూడా నిశ్చలంగా ఉంటుంది. నిశ్చలంగా ఉండడం అంటే మన ఇంద్రియ ప్రవాహం ఏదైతే ఉంటుందో, ఇంద్రియ ప్రవాహం ఆగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? స్థితప్రజ్ఞుడిలా ఉంటాడు. ఓకే, సో అంటే నదుల ప్రవాహం ఆగినటువంటి నదులలో ఉన్నటువంటి నీళ్లు ఎలా అయితే నిశ్చలంగా ఉంటాయో ఆ విధంగా స్థితప్రజ్ఞుడు కూడా అలానే ఉంటాడు. సో లౌకిక కర్మలను విరమించి వేదమంత్రోచ్చారణను విడిచినటువంటి ఋషి వలే. వేదమంత్రోచ్చారణం ఎందుకు చేస్తారు? వేదమంత్రోచ్చారణ ఎందుకు చేస్తారు? వేద మంత్రాల ఉచ్చారణ భగవంతుని పొందడానికి చేస్తారా? జ్ఞానం పొందటానికి, తెలుసుకోవడానికి, లౌకిక లాభాల కోసం. ఓకే, వేద మంత్రాలు ఉచ్చారణ చేసి ఏం చేస్తాం? కర్మకాండ చేస్తాం. ఓకే, కర్మకాండ చేస్తాం. అంటే ఎవరైతే వైరాగ్య స్థితికి చేరుకుంటారో, అంటే ఋషులు, వాళ్ళు ఏం చేస్తారు? అప్పటిదాకా లౌకికంగా చేసినటువంటి కర్మలన్నీ, అంటే వాళ్ళు చేసినటువంటి వేద మంత్రాల ఉచ్చారణ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారు అని అంటే కర్మకాండగా చేస్తారు. యాక్చువల్గా అయితే వేద మంత్రాలు ఇవ్వబడిందే మన కర్మకాండ చేయడానికి.
ఓకే, వేద మంత్రాలు అనేటువంటి కర్మకాండ కోసమే ఇవ్వబడే, ఎక్కువ శాతం వేద మంత్రాలన్నీ కూడా కర్మకాండకే. వేదాలలో అన్ని విషయాలు కర్మకాండ కోసమే కాకపోయినా మాక్సిమం కర్మకాండ. ఓకే, అయితే ఆ కర్మకాండ స్థాయి నుంచి దాటిపోయి మనము భక్తిలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఏ మంత్రాల సహాయంతో మనము ఆధ్యాత్మికంగా పురోగమిస్తామో ఆ మంత్రాలను వదిలేస్తాం అప్పుడు. ఓకే, వదిలేయాలి. ఇంకా మంత్రాలని పట్టుకుని కూర్చున్నారు, వేద మంత్రాలని పట్టుకుని కూర్చున్నారు అనుకోండి, మీరు ఆధ్యాత్మికంగా పురోగమించలేదనండి అర్థం. ఆ మంత్రాలు ఎంతవరకు ఉపయోగం ఉండాలి, ఆ మంత్రాలు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పురోగమించి భక్తి స్థాయిలో నిలబెట్టేంతవరకు ఉండాలి. వన్స్ మీరు భక్తి స్థాయిలోకి వచ్చిన తర్వాత ఇక ఆ మంత్రాలు ఆ కర్మకాండ ఇవన్నీ ఇంకా అవసరం లేదు. అందుకనే ఒక వ్యక్తి పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించి భక్తిలో పురోగమించిన తర్వాత అవన్నీ వదిలేస్తారు, మంత్రోచ్చారణలు ఇవన్నీ వదిలేస్తారు. అంటే ఈ మంత్రం ఇది గురు దీక్ష తీసుకున్నటువంటి మంత్రం కాదు నేను అనేది, ఇక్కడ వేద మంత్రాలు అంటే కర్మకాండ మంత్రాలు. ఓకే, అందుకనే మనకి సూత గోస్వామి శౌనకాది ఋషులకి ఈ యొక్క భాగవతం తెలియజేస్తున్నప్పుడు శౌనకాది ఋషులు సూత గోస్వామిని పొగుడతారు మొదటి స్కంధంలో కదా, పొగుడతారు. ఎందుకు పొగుడతారు, నీకు చాలా అర్హత ఉంది నువ్వు మాకు భాగవతం చెప్పడానికి అని పొగుడతారు. అంటే ఎవరి ద్వారా అయితే భాగవతం వినాలి అని శౌనకాది ఋషులు అనుకుంటారో వాళ్ళని ముందు పొగుడతారు, అంటే కీర్తిస్తారు. కీర్తించినప్పుడు ఒక మాట అంటారు, వేదాలలో ఏదో కొంత భాగం నీకు తెలియదు అంత మాత్రాన నీకు జ్ఞానం లేదని కాదు, వేదాలలో కొంత భాగం మాత్రమే నీకు తెలుసు, అయినా సరే నువ్వే భాగవతం చెప్పడానికి మాకు అర్హుడివి అని చెప్తారు. ఎందుకన్నారు, కొంత భాగం తెలియదు కొంత భాగం మాత్రమే తెలుసు అని. ధర్మార్థ కామాలు ప్రభుజి కైతవ ధర్మము, ధర్మార్థ కామాలకు సంబంధించినటువంటి విషయాలు వేదాలలో ఉన్నాయి అవి నీకు తెలియదు, నీకు తెలిసిందల్లా ఏంటంటే వేదాలలో చెప్పబడినటువంటి ముక్తి మార్గానికి సంబంధించినటువంటి తెలిసినాయి, అందుకనే నువ్వు మాత్రమే భాగవతం చెప్పడానికి అర్హుడివి అని చెప్పారు. ధర్మార్థ కామ మోక్షాలలో మోక్షానికి సంబంధించినటువంటి విషయాలు కూడా వేదాలలో ఉన్నాయి, అవి వదిలేసి ధర్మార్థ కామాలు మాత్రమే బోధించేటువంటి వాళ్ళు కేవలం కర్మకాండలో ఉన్నారు. ఓకే, సో అవన్నీ ఎప్పుడు వదిలేస్తాం, భక్తిలో అగ్రసరులమైనప్పుడు. ఇంకా చాలే ఇలాంటి కర్మకాండ యజ్ఞాలు మనకి ఎందుకు అవసరము, నేను ఇప్పుడు యజ్ఞం చేసి ఆస్తి సంపాదించి పేరు సంపాదించి ప్రతిష్ట సంపాదించి నేను చేసేది ఏముంది, నన్ను ఏమన్నా ఆధ్యాత్మికంగా ఉద్ధరింపజేస్తాయా, నాకేమన్నా ముక్తినిస్తాయా అని చెప్పేసి వాటన్నింటినీ వదిలేస్తాం అది చెప్తున్నారు ఇక్కడ. సో ఏ విధంగా అయితే అలా వదిలేస్తామో భూమి కూడా తన బురదను అలా వదిలేస్తుంది. ఓకే, నెక్స్ట్ సముద్రాలు నదులు అన్ని కూడా మౌనంగా ఉన్నాయి, నిశ్చలంగా ఉన్నాయి. ఓకే, ఒక స్థిత ప్రజ్ఞుల్లా ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ 41 మంజుల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కేదారేభ్యస్త్వ పోగృష్ణన్ పోగృహ్ణన్ కర్షక దృఢ సేతుభిః, కేదారేభ్యస్త్వ పోగృహ్ణన్ కర్షక దృఢ సేతుభిః, యథా ప్రాణై స్రవం స్రవం జ్ఞానం తన్నిరోధేన యోగినః, యథా ప్రాణై స్రవం జ్ఞానం తన్నిరోధేన యోగినః, కల్లోలిత ఇంద్రియముల ద్వారా జ్ఞానము బయటకు ప్రవహింపకుండా నిరోధించుటకు యోగులు తమ ఇంద్రియములను నిగ్రహించినట్లు పరిపొలముల యందలి జలమును బయటకు ప్రవహింపకుండా ఆకుటకు రైతులు దృఢమైన గట్లను కట్టిరి, శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదులు దీనిని ఇట్లు వ్యాఖ్యానించిరి, శరత్కాలమునందు రైతులు గట్లను కట్టి పొలమునందలి నీటిని వదిలిపరుచుచుందుటూ ఆ రీతిగా పొలమునందలి నీరు బయటికి ప్రవహింపకుండును, క్రొత్తగా వర్షము కురిసెడు ఆశ ఎంత మాత్రము లేనందున పొలమునందున్న నీటినే వారు పదిలపరుచుకున గోరుదురు. అట్లే ఆత్మానుభూతి యందు నిజముగా పురోగమించిన వ్యక్తి ఇంద్రియ నిగ్రహము ద్వారా తన శక్తిని పదిలపరుచుకును. 50 ఏండ్ల పిమ్మట మనుజుడు కుటుంబ జీవనము నుండి విరమించి తన శారీరక శక్తిని కృష్ణ భక్తి భావన యందు పురోగమించుటకు వినియోగించవలనని ఉపదేశించబడినది. అతడు ఇంద్రియములను నిగ్రహించి వాటిని ముకుందిని భక్తియుత సేవలో నియోగించినదే ముక్తికి అవకాశమే లేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు శరదృతువు వచ్చింది అంటే ఇంక వర్షాలు పడవు, వర్ష ఋతువు పోయింది కాబట్టి ఇంక వర్షాలు పడవు. రైతుకి నీళ్లు కావాలి, వ్యవసాయం చేయాలంటే రైతుకి నీళ్లు కావాలి. సో రైతు ఏం చేస్తారు, పొలంలో ఉన్నటువంటి మట్టితోటే గెట్లు లాగా కడతారు. సో మళ్ళు లాగా చేస్తారు ఒక పొలాన్ని, మరి విశాలంగా అలానే ఉంచకుండా చిన్న చిన్న మడుల లాగా చేస్తారు, గెట్లు కట్టి మడుల లాగా చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఉన్న కాసిన నీళ్లు బయటికి పోకుండా పొలంలోనే నిలబడతాయి, లేదంటే ఆ నీళ్లు కాస్త వాళ్ళకున్న నీళ్లు కాసిని వెళ్ళిపోతాయి. భూమి సారవంతంగా ఉండాలి అంటే నీళ్లు ఉండాలి, వ్యవసాయం చేసేటువంటి రైతులకి నీళ్లు అవసరం కాబట్టి ఉన్న కాసిన నీళ్ళని రక్షించుకోవడం కోసం వాళ్ళు గెట్లు కడతారు. శరదృతువు సమయంలో రైతులందరూ కూడా పొలాల్లో ఇలా చేశారట, ఇలానే చేస్తున్నారు. దాన్ని దేంతో కంపేర్ చేస్తున్నారు అని అంటే, ఒక యోగి తనకున్నటువంటి శక్తిని మొత్తం కూడా వృధా కాకుండా పోవడం కోసం తన ఇంద్రియాల యొక్క కర్మలని నియంత్రిస్తున్నాడు. ఏ విధంగా అయితే గట్లు కట్టి పొలంలో ఉన్నటువంటి నీళ్లని బయటికి పోకుండా ఎలా అయితే నియంత్రిస్తున్నారో ఆ విధంగా ఇంద్రియ కర్మలని ఆఫ్ చేసి, ఇంద్రియ కర్మలను ఆఫ్ చేసి తన యొక్క యోగ శక్తి వృధా పోకుండా తన ఇంద్రియ కర్మల్ని బలవంతంగా ఆపుతున్నారు. యోగ శక్తిని వాళ్ళ శరీరంలో నుంచి పోకుండా వాళ్ళు ఇంద్రియాల ద్వారా దాన్ని ఆపటం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనం ఎప్పుడైతే ఎక్కువగా ఇంద్రియ భోగం చేస్తూ ఉంటామో మనకి యోగ శక్తి నశిస్తుంది. సో విశ్వామిత్రుడు కూడా ఎప్పుడైతే తను భౌతికంగా పతనం చెందుతున్నాడో తన తపస్సు యొక్క ఫలం అంతా నశించిపోయింది, తపోబలం అంతా పోయింది. మళ్ళీ ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే మళ్ళీ అంత బలం వస్తుంది, మళ్ళీ ఒకసారి కోపం రాగానే మళ్ళీ ఆయనకి మళ్ళీ తపో ఫలం అంతా పోయింది. అందుకనే ఆయన బాధపడతాడు, అయ్యో ఎన్నో సంవత్సరాల పాటు, వేల సంవత్సరాల పాటు నేను తపస్సు చేసి సంపాదించుకున్న తపో ఫలం మొత్తం, తపో బలం మొత్తం కూడా ఒక్క కోపం కారణంగా, ఒక్క కామం కారణంగా నేను కోల్పోతున్నాను అని భయపడి ఇక ఆయన ఏం చేస్తాడు, శిరీష మాతాజీ మ్యూట్ చేస్తారా? ఓకే. సో తను తను భక్తి చేయడం మొదలు పెడతారు. భక్తి చేయడం మొదలు పెట్టినప్పుడు ఇంద్రియాలను నిగ్రహించాల్సినటువంటి పని లేదు, భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంద్రియాలను నిగ్రహించాలి. యోగులు ఇంద్రియాలను నిగ్రహిస్తారు. ఓకే, యోగులకి ఎందుకు ఇంద్రియాలని వాడకుండా ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళ శక్తిని పోకుండా కాపాడతారు. కానీ భక్తులు ఏం చేస్తారు, ఇంద్రియాలను వాడి వాళ్ళు భక్తిలో పురోగమిస్తారు. ఎలా వాడతారు, వాళ్ళ ఇంద్రియాలని భగవంతుని సేవలో వాడతారు. ఓకే, వాళ్ళ ఇంద్రియాలని భగవంతుని సేవలో వాడతారు. అంటే వాళ్ళకి తినాలి అనిపిస్తే తింటారు, చూడాలి అనిపిస్తే చూస్తారు, వినాలి అనిపిస్తే వింటారు, ఏం చేయాలి అనిపిస్తే అది చేస్తారు. కానీ భగవంతుడి సంబంధంలో చేస్తారు, తినాలి అనిపిస్తే భగవంతుడి ప్రసాదం చూస్తారు, చూడాలి అనిపిస్తే భగవంతుడిని చూస్తారు, వినాలి అనిపిస్తే భగవంతుడి కీర్తన వింటారు. ఓకే, సో ఈ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలని వాడకుండా ఏమి ఆపరు, కానీ వాటి వినియోగం అనేటువంటిది మారుస్తారు. ఇంతకుముందు భౌతికమైనటువంటి కోరికల కోసం ఉపయోగించినటువంటి ఇంద్రియాలని ఇప్పుడు భగవత్ సేవ కోసం వాడతారు. అలా వాడడం వల్ల వాళ్ళు ఎప్పటికీ పతనం చెందరు. ఒక యోగి ఇంద్రియాలని యాక్చువల్గా అయితే తపస్సు చేసేటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఇంద్రియాలే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పురోగతికి కారణము అని చెప్పేసి వాళ్ళ ఇంద్రియాలను బలవంతంగా నియంత్రించడంగా నియంత్రింపబడకపోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఇంద్రియాలని కట్ చేసుకుంటారు. ఓకే, ఇంద్రియాలని కట్ చేసుకుంటారు అంటే వాళ్ళు కళ్ళు పీకేసుకుంటారు, వాళ్ళ అంగాలని కట్ చేసుకుంటారు. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మేము మాకు ఆ ఇంద్రియాలు లేవు కాబట్టి ఆ ఇంద్రియం వల్ల మేము ప్రభావితులం కాము అని అనుకుంటారు. అంత అంత కఠినంగా వాళ్ళు తపస్సు చేస్తారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే కోరిక అనేటువంటిది ఇంద్రియాల్లో పుట్టదు, కోరిక అనేటువంటిది మనసులో పుడుతుంది. మనసులో కోరిక పుడితే ఇంద్రియాలని వాడుకుంటారు. ఇంద్రియం ఉన్నా లేకపోయినా కోరిక పుట్టకుండా ఉంటుందా మనసులో? కోరిక చావకుండా ఇంద్రియాలని కోసేసుకున్నంత మాత్రాన వాళ్ళేమి పవిత్రం అవ్వరు. అందుకనే భక్తి యోగం అనేటువంటిది ఉన్నతమైనటువంటి యోగం. ఓకే, సో భక్తి యోగంలో ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి యొక్క సేవలో ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏ భయం లేదు, ఇంద్రియం ఎలా రెచ్చిపోతుంది అనేటువంటి భయం కూడా లేదు. ఏ ఇంద్రియం ఎలా ఉన్నా కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక మాత్రం భగవంత్ సేవే కాబట్టి వాళ్ళకి ఎప్పటికీ కూడా ప్రమాదం అనేటువంటిది ఉండదు. కానీ యోగులు మాత్రం అలా ఇంద్రియాలను నియంత్రిస్తారు. ఆ విధంగానే
పొలం గెట్లు వేసి నీళ్లను కూడా నియంత్రించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ శరద్ ఋతువులో 42వ శ్లోకం సుజాత మాత. శరదర్కాంశుజం స్థాపాన్ భూతానాముడు పోహరత్. శరదకాంశుజాం స్థాపాన్ భూతనాముడు పోహరత్. దేహాభిమాన జంభోదో ముకుందో వ్రజయోషితాం. దేహాభిమాన జంబోధో ముకుందో వ్రజజో వ్రదయోషితాం. జ్ఞానము దేహాత్మ బుద్ధిచే కలిగిన దుఃఖమును తొలగినట్లు ముకుందుడు వ్రజశ్రీల విరహబాధను హరించినట్లు శరత్కాల చంద్రుడు సకల జీవులకు సూర్యకిరణములచే కలిగిన తాపమును పోగొట్టెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. శరద్ ఋతువులో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాయంత్రం అయ్యేసరికి ఎండ తగ్గిపోతుంది, చంద్రుడు వస్తాడు. చంద్రకిరణాలు రాగానే సూర్యకిరణాల వల్ల కలిగినటువంటి తాపం మొత్తం పోయి చాలా చల్లగా హాయిగా ఉంటుంది. సో దాన్ని ఎలా పోలుస్తున్నారు? జ్ఞానం పొందినటువంటి వ్యక్తి దేహాత్మ బుద్ధి వలన కలిగినటువంటి దుఃఖాన్ని తొలగించుకున్నట్లు సూర్యుడి యొక్క తాపం వల్ల కలిగినటువంటి దుఃఖాన్ని చంద్రుడు రాగానే తొలగుతుంది సాయంత్రం సమయం. శరద్ ఋతువులో సాయంత్రం వెన్నెల రాత్రి చాలా చల్లగా హాయిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 43 రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. రామారావు ప్రభుజీ, ఓకే, శిరీష మాత చదవండి. కమశోభత శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కమశోభత నిర్మోహం శరద్విమల తారకం 1 మినిట్. 43 కమశోభత నిర్మేఘం శరద్ విమల తారకం తత్వయుక్తం యథా చిత్తం శబ్ద బ్రహ్మార్థ దర్శనం. తత్వయుక్తం యథా చిత్తం శబ్ద బ్రహ్మార్థ దర్శనం. మేఘరహితము విమల తారక పూర్ణము నగు శరత్కాల ఆకాశము శబ్ద బ్రహ్మార్థమును ప్రత్యక్షముగా అనుభూతమనర్చుకొనినను కొనిన వాణిని వాణి ఆధ్యాత్మిక చేతనము వలే శోభిల్లుచుండెను. భాష్యం: విమల తారక పూర్ణమగు శరత్కాల ఆకాశమును భక్తుని విశుద్ధ హృదయముతో కూడా పోల్చవచ్చును. ఆధ్యాత్మిక స్వభావము ఎల్లప్పుడూ దేదీప్యమానము నిర్మలము ఆనందమయమై ఆనందమయమయమునే మునైయుండును. వైకుంఠమని పిలువబడు అట్టి ఆధ్యాత్మిక స్వభావము ఆత్మ యొక్క సమస్తాభిష్టములను వెంటనే తీర్చగలదు. ఇదియే కృష్ణభక్తి భావన రహస్యము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ఓకే. సో మామూలుగా జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. ఓకే, జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవడము అనంటే అనుభవంలోకి తీసుకురావడం. మనం చదివినటువంటి మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మన అనుభవంలోకి తీసుకురావడం, ప్రాక్టికల్గా మనం దాన్ని అప్లై చేయడం, దాన్ని అనుభవంలోకి తీసుకురావడం. ఒక వ్యక్తి జ్ఞానాన్ని పొంది ఉన్నాడు కానీ దాన్ని అనుభవంలోకి తీసుకురావలేదు. అలాంటి వ్యక్తి యొక్క చేతనానికి, ఒక వ్యక్తి జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకున్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి చేతనానికి మధ్య తేడా ఎలా ఉంటుంది? ఉంటుంది అనుభవం, చేతనంలో చాలా తేడా ఉంటుంది. సో సో అలాంటి వ్యక్తికి ఇంకా ఎప్పుడు కూడా ఇంకా అలజడి అనేటువంటిది ఉండదు. ఓకే, ఎప్పుడు కూడా భయం అనేటువంటిది ఉండదు. అలా శరత్కాల సమయంలో ఆకాశం మొత్తం కూడా నిర్మలంగా ఉంది, ఉరుములు లేవు, మెరుపులు లేవు, మేఘాలు లేవు, ఆకాశం కనపడకుండా లేదు, క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట ఆకాశం. ఓకే, ఆకాశంలో నైట్ టైంలో కూడా చూస్తే ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు నక్షత్రాలు అన్నీ కూడా క్లియర్గా కనబడుతున్నాయి. ఓకే, అంటే అజ్ఞానాన్ని కోల్పోయి జ్ఞానాన్ని పొందడం ఒకటి, జ్ఞానాన్ని పొంది దాన్ని విజ్ఞానంగా మార్చుకోవడం ఒకటి,
ఎలా అయితే డిఫరెన్స్ ఉందో, అంటే ఆ వ్యక్తిలో ఎలాంటి చేతన వల్ల తేడా వస్తుందో, ఇప్పుడు ఆకాశంలో కూడా అలాంటి తేడా వచ్చేసింది. ఓకే నెక్స్ట్. రామారావు ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. 44. అఖండ మండల వ్యోమ్ని యతార రాజోడు గణై గణై అఖండ శశి. మండలో వ్యోమ్ని యథా ప్రరోజోడు గణై శశి. యథా యథా యధుపతి కృష్ణ వృష్ణి చక్రావృతో భువి. యథా యదుపతి కృష్ణో వృష్టి చక్రావృతో భువి. యదువంశపతి యగు శ్రీకృష్ణుడు సృష్టి వంశీయులతో పరివృత్తుడై ధరణయందు శోభించినట్టు తారకా పరివృత్తుడై పూర్ణచంద్రుడు ఆకాశం ముందు శోభిలేను. భాష్యము: బృందావనమునందు సర్వదా పూర్ణచంద్రుడు ఉదయించి ఉండినని శీల సనాతన గోస్వామి వివరించిరి. ఆ పూర్ణచంద్రుడు పరతత్వము శ్రీకృష్ణుని పూర్ణ ప్రకటనమును పోలి ఉండెను. శ్రీకృష్ణుడు ధరిత్రిపై ప్రకటమైనప్పుడు నందుడు ఉపనందుడు వసుదేవుడు అక్రూరుడు మున్నగు సృష్టి వంశ ప్రముఖులచే సదా ప్రవృత్తుడై ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. యాక్చువల్గా బృందావనంలో ఎప్పుడూ కూడా పూర్ణచంద్రుడు ఉంటాడంట. ఎలా ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? బృందావనంలో ఎప్పుడూ కూడా పూర్ణచంద్రుడు ఉంటారు. మామూలుగా అయితే చంద్రుడు 15 రోజులకు ఒకసారి తగ్గిపోతుంది. సో అమావాస్య వస్తే కృష్ణపక్షం, కృష్ణపక్షం, శుక్లపక్షం. ఓకే, సో అమావాస్య వస్తే కొద్ది. కానీ బృందావనంలో చంద్రుడు ఎప్పుడు ఉంటారంట, అది ఎలా ఎలా అర్థం చేసుకోవాలి? కృష్ణుడే పూర్ణచంద్రుడు. బృందావనంలో ఎప్పుడు కృష్ణుడు ఉంటారు. కృష్ణుడు చుట్టూ వాళ్ళ వాళ్ళ తల్లులు తండ్రులు వాళ్ళ బంధువులు వాళ్ళ మిత్రులు అందరూ కూడా గుంపుడు ఉంటారు కృష్ణుడు చుట్టూ. ఏ విధంగా అయితే ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడి చుట్టూ నక్షత్రాలు ఎలా అయితే గుమికూడి ఉంటాయో ఆ విధంగా చంద్రుడి చుట్టూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఏ విధంగా అయితే కృష్ణుడు తమ యొక్క బంధుమిత్రులతోటి చుట్టబడి అంటే గుమికూడబడి మధ్యలో పూర్ణచంద్రుడిలా ఉంటాడో, అలానే శరదృతువు సమయంలో ఆకాశం చాలా క్లియర్ గా కనిపిస్తుంది, పూర్ణచంద్రుడి చుట్టూ నక్షత్రాలు కూడా అలానే గుమికూడి కనిపిస్తున్నాయి. ఓకే, సో అది నెక్స్ట్. 45వ శ్లోకం. రాజ్యలక్ష్మి మాధవ్. హరే కృష్ణ ప్రభు. ఆశ్లిష్య సమతీతోష్ణం ప్రసూనావన మారుతం. ఆశ్లిష్య సమతీతోష్ణం ప్రసూనావన మారుతం. జనాస్తాపం జహుర్గోప్యో న కృష్ణాహృతచేతసః. జనాస్తాపం జహునుర్గోప్య న కృష్ణహృతచేతసః. కృష్ణుని చే చిత్తములు హరించబడిన గోపికలు తప్ప జనులందరూ పుష్పవనమున సంచరించునదిను సమశీతోష్ణమైనది నగు వాయువును ఆలింగనము చేసుకుని నా తాపమును మరచుచుండిరి. హరే కృష్ణ. ఇప్పుడు కృష్ణుడిచే చిత్తములు హరింపబడినటువంటి గోపికలు తప్ప జనులందరూ పుష్పవనమున సంచరించున్నది సమశీతోష్ణమైనది అగు వాయువును ఆలింగనము చేసుకున్న తాపమును మరుచుచున్నది. ఓకే ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు? గోపికలు తప్ప బృందావనంలో, లేకపోతే మళ్ళీ ఈ ఈ భూమి మీద గోపికలు తప్ప, అంటే ఎందుకు గోపికలు తప్ప? కేవలం గోపికల హృదయాలను మాత్రమే కృష్ణుడు దొంగిలించి ఉన్నారు కాబట్టి. ఓకే, గోపికల హృదయాలను మాత్రమే దోచి ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళంతా వాళ్ళ యొక్క బాధలను మర్చిపోయి ఉన్నారు, వాళ్ళ యొక్క దుఃఖాలను మర్చిపోయి ఉన్నారు, వాళ్ళు దుఃఖిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి ఉన్నారు. ఎందుకు? ఎందుకు అంటే వాళ్ళు భగవత్ చింతనలో లేరు కాబట్టి. గోపికలు భగవంతుణ్ణి మనసులో ఉంచుకున్నారు, గోపికలు భగవంతుణ్ణి హృదయంలో ఉంచుకున్నారు, కేవలం భగవత్ చింతనలోనే ఉన్నారు కాబట్టి ఈ భౌతిక క్లేశాలు అనేటువంటివి వాళ్ళని బాధించరు.
మిగిలిన వాళ్ళందరూ భౌతిక క్లేశాలలో ఉన్నారు. వాళ్ళు మాత్రం అంటే ఒక భక్తుడు మాత్రం భౌతిక క్లేశాలలో ఉండరు, కేవలం అభక్తులు మాత్రమే భౌతిక క్లేశాలలో ఉంటారు. ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వనాలలో ఉన్నటువంటి పువ్వుల మీదగా వస్తున్నటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో ఆ గాలుల యొక్క ఆ గాలులు ఎలా ఉంటాయి, అటు వేడిగాను ఉండవు ఇటు చల్లగాను ఉండవు, ఆనందాన్ని కలిగిస్తున్నట్లు ఉంటాయి. సో అలా వాళ్ళు ఆ గాలిలోనే వాళ్ళ ఆనందం ఉంది, ఆ శరదృతువు సమయంలో వస్తున్నటువంటి వాతావరణం వల్ల వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నాము అని అనుకోని వాళ్ళు కష్టాలని కౌగలించుకున్నారు. ఓకే, వాళ్ళు కష్టాలని కౌగలించుకున్నారు. కానీ గోపికలు మాత్రం వీటన్నిటిలో ఆనందం లేదు అని చెప్పేసి కేవలం కృష్ణ చింతనలోనే ఉన్నారు. ఎందుకంటే కృష్ణుడు వాళ్ళ మనసును దోచుకున్నారు కాబట్టి. ఓకే, శరదృతువు సమయంలో అప్పుడు ఉన్నటువంటి వాతావరణానికి మనం అందరం ఆనందంగా అనుభవిస్తున్నాము అనేటువంటి భావనలో ఉంటాము, కానీ నిజానికి మనము భౌతికంగా పతనం చెంది ఉన్నాము అని చెప్తున్నారు. నెక్స్ట్ 46, శ్రీదేవి మాతాజీ. గావో మృగా ఖగా నార్యా పుష్పిణ్యః శరదాభవన్. గావో మృగా ఖగనార్యః పుష్పిణ్యః శరదాభవన్. ఆన్వీయమానా స్వవృషై ఫలైరీశక్రియా ఇవ. అన్వీయమానా స్వవృషై ఫలైరీశక్రియా ఇవ. భగవత్ సేవార్థము చేయబడిన కార్యములను సహజముగానే సమస్తమగు శుభఫలములు అనుసరించినట్లు శరత్కాల ప్రభావముచే గోవులు, మృగములు, స్త్రీలు, పక్షులు, ఋతుమతులు కాగా మైథున భోగాన్వేషణలో ఉన్నట్టి తమ తమ మగజోడులచే అనుసరింపబడినవి. భాష్యము, శ్రీల ప్రభుపాదులు ఈ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించిరి. శరదృతువు అరుదించినంతట గోవులు, మృగములు, పక్షులు, స్త్రీలు సాధారణముగా గర్భములు ధరింతురు. ఈ ఋతువునందు వాటి మగజోడు తీవ్రమగు కామవాంఛకు గురియగుట దానికే కారణము. భగవద్ అనుగ్రహముచే భక్తులు తమ జీవిత గమ్యము అనడి వరదానములను బడియుట అచ్చము అటువంటిదే. గొప్ప ఉత్సాహంతోనూ ధైర్యముతోనూ నిశ్చయముతోనూ విధి నియమ పాలనతోనూ భౌతిక సాంగత్యము నుండి దూరముగా ఉండుటతోనూ భక్తుల సాంగత్యములో నిలుచుటతోనూ మనుజుడు భక్తి యోగమును నిర్వహింపవలనని ఉపదేశ అమృతమనిటి గ్రంథమునందు శ్రీల రూప గోస్వామి వివరించిరి. ఈ నియమ పాలనచే అతడు తన వాంఛిత భక్తి యోగ ఫలమును బడయగలడు. భక్తి యోగ నియమములను ఓర్పుతోనూ ధైర్యముతోనూ అనుసరించువానికి సతులు గర్భధారణ ఫలమును పొందిడి రీతి సమస్త ఫలమును పొందిడి సమయము నిక్కముగా అరుదించగలదు. హరి కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇక్కడ ఎలా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు శరదృతువు సమయంలో అక్కడ ఉన్నటువంటి గోవులైతే, పక్షులైతే, మృగాలైతే, ఇవన్నీ కూడా తమ మైథున వాంఛని పూర్తి చేసుకుంటాయి. అందుకనే ఇప్పుడు మామూలుగా మనం చూస్తే మైథున క్రియ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఋతు సమయంలో మాత్రమే అది ఎక్కువగా ప్రేరేపించబడుతుందంట. కానీ మనుషులకి అలా ఏం లేదు. మనుషులకి మైథున క్రియ అనేటువంటిది ఒక జంతువులు చూస్తే, ఇప్పుడు జంతువులన్నిటికీ కూడా ఒక ఒక ప్రత్యేకమైనటువంటి నెలలోనే అవి మైథునంలో ఉంటాయి. మిగిలిన ప్రతి నెలలోనూ వాళ్ళు ప్రతి అంటే సంవత్సరంలో ఉన్నటువంటి 365 రోజులు వాళ్ళు జంతువులు మైథునంలో ఉండవు, మైథునాన్ని ఆశించవు. సో మైథునాన్ని కేవలం ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో మాత్రమే అవి కోరుకుంటాయి. ఆ కోరుకునేటువంటి సమయం అంటే ఇది శరదృతువు సమయం అనేటువంటిది. జంతువులు కూడా మైథునానికి ఇంట్రెస్ట్ పడతాయి. యాక్చువల్గా మనుషులు కూడా అలా ఆ సమయంలోనే ఉండాలి, కానీ ప్రస్తుతం అలా లేరు. సో ఏ విధంగా వాళ్ళు వాళ్ళ మైథున కర్మ ద్వారా మైథున కర్మ ఫలించి వాళ్ళు గర్భవతులు అవడము, ఓకే, జంతువులు కానీ పక్షులు కానీ అన్నీ కూడా గర్భవతులు అవుతాయి ఆ సమయంలో. అది ఫలించడం వల్ల ఎలా అయితే అవన్నీ కూడా గర్భవతులు అవుతాయో అలా అని ఎలా దాన్ని ఎలా పోల్చారు అని అంటే, భక్తియుత సేవ చేసేటువంటి వ్యక్తి యొక్క సేవల కారణంగా అంటే భగవంతుడికి సేవలు చేసేటువంటి వ్యక్తి భక్తి పురోగమించి దాని యొక్క ఫలితాన్ని ఎలా అయితే అనుభవిస్తాడో ఆ విధంగా ఈ జంతువులకు కూడా, ఈ పక్షులకు కూడా వాళ్ళ యొక్క మైథున కోరిక కారణంగా కలిగినటువంటి ఫలితాన్ని
వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు అని చెప్తున్నారు ఈ ఋతువులో. ఈ ఋతువులో నెక్స్ట్ 47 గౌరీ మాతాజీ. ఉదహృష్యన్ వారి జానీ సూర్యోత్నే కుముద్ వినా. ఉదహృష్యన్ వారి జానీ సూర్యోత్నే కుముద్వినా. రాజ్ఞాతు నిర్భయా లోకా యతా దస్యూన్ వినా నృపా. రాజ్ఞాతు నిర్భయా లోకా యదా దస్యూన్ వినా నృపా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. పరీక్షిత్ మహారాజా, బలవంతుడు ఒక పాలకుని సన్నిధిలో చోరులు తప్ప ఎల్లరూ నిర్భయులైనట్లు శరత్కాల సూర్యుడు ఉదయించినప్పుడు రాత్రివేళ ఉదయించు కుముదములు తప్ప పద్మములన్నీ ఆనందముతో వికసించినవి. ధన్యవాదాలు ప్రభుజీ. హరికృష్ణ. బలవంతుడు పాలకుని సన్నిధిలో చోరులు తప్ప ఎల్లరూ నిర్భయులైనట్లు శరత్కాల సూర్యుడు ఉదయించినప్పుడు రాత్రి వేళ ఉదయించు కుముదములు తప్ప పద్మములన్నీను ఆనందముతో వికసించినవి. అంటే పగలొచ్చింది అనుకోండి, సూర్యుడు వచ్చాడు అనుకోండి, అందరికీ భయం ఉండదు. ఓన్లీ రాత్రిపూట మాత్రమే ఆనందంగా ఉండేటువంటివి ఉంటాయి చూసారా, అవి మాత్రమే పగల్ని లైక్ చేయవు, సూర్యకాంతిని లైక్ చేయవు. సో అలాంటివి అంటే కుముదములు అంటే ఏంటి? కుముదములు అంటే కమలములా? కమలములు ఏంటి? పగటి సమయంలో విచ్చుకోవా? రాత్రిపూట విచ్చుకుంటే ప్రభుజీల రాత్రిపూట విచ్చుకుంటాయి. ఓకే. సో కమలములు ఏ విధంగా అయితే కమలములు తప్ప మిగిలిన పద్మాలన్నీ ఆనందంతో వికసించాయట. ఓకే, పగటి సమయంలో. ఓకే, నెక్స్ట్ 48వ. సో దాన్ని దేంతో కంపేర్ చేస్తున్నారు మాతాజీ? రాజుల ముందు చోరులు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆనందంగానే ఉంటారు. సో అలా సూర్యుడి ముందు మిగిలిన పద్మాలన్నీ ఆనందంగానే ఉంటాయి, కేవలం కుముదములు తప్ప. ఓకే, రాత్రి వికసించే పువ్వులు అది కమలాలు అవ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు మాత్రమే. ఓకే, కమలాల కాదా అనేది నాకు తెలియదు. ఉంది ప్రభుజీ, మీనింగ్ లో ఉంది. ఇంకా కలువ పూలు కూడా అది రాత్రి పూలు అప్పుడే రాత్రి పూటే వికసిస్తాయి. కమలాలు. ఓకే, కమలాలు. 48. 48 ఎవరు? సునీత మాతాజీ. పురగ్రామేశ్వాగ్రయణైరింద్రియైశ్చమహోత్సవైర్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 గ్రామేశ్వాగ్రయణైరింద్రియైశ
కళాభ్యాం నితరాం హరేహి భావము. కొత్త పంట యొక్క ధాన్యమును రుచి చూచుట కొరకు వైదిక యజ్ఞమును నిర్వహించుచు, దానితో పాటు స్థానిక పద్ధతిని సంస్కృతిని అనుసరించి పండుగలను చేయుచు, సకల నగర గ్రామములలో జనులు గొప్ప ఉత్సవమును నిర్వహించిరి. ఆ విధంగా ధరణి కొత్త పంటతో నిండినది, కృష్ణ బలరాముల సన్నిధి చే విశేషముగా అలంకృతమైనది, దేవదేవుని అంశగా శోభిల్లెను. భాష్యము. అగ్రయణైహి అను పదము ప్రామాణిక మగు ఒకనొక వైదిక యజ్ఞమును సూచించగా, ఇంద్రియైహి అను పదము కొంత లౌకిక లక్ష్యములను కలిగినట్టు లౌకిక పండుగలను సూచించును. శ్రీల ప్రభుపాదులు దీనిని ఇట్లు వ్యాఖ్యానించిరి. శరత్కాలమునందు పొలములు పండిన ధాన్యముతో నిండియుండును. అప్పుడు జనులు కొత్త పంటను చూసి మురిసిన వారే నవాన్నము వంటి ఉత్సవములను చేయుదురు. కొత్త పంటను భగవంతునికి అర్పించే ఉత్సవమే నవాన్న ఉత్సవము. కొత్త ధాన్యమును తొలుత ఆలయములలో శ్రీ విగ్రహములకు అర్పించి దానితో వండిన పరమాన్నమును అందరూ స్వీకరింతురు. ముఖ్యముగా బెంగాల్ రాష్ట్రమునందు పెక్కు ఇతర ఉత్సవములు పూజలు ఉన్నవి. ఆ ఉత్సవములన్నింటిలోనూ దుర్గా పూజ అత్యంత ఘనముగా నిర్వహించబడును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో కొత్త పంట వచ్చినప్పుడు మామూలుగా ఫెస్టివల్ చేస్తారు. ఓకే, మనం ఏది సంక్రాంతి పండుగ అండి మనం చేసుకునేది. అప్పుడే వాడతాం పంటలు వస్తాయి. సో అవన్నీ పంటలు చేతికి వచ్చినప్పుడు రైతులందరూ కూడా ఆ వచ్చినటువంటి కొత్త పంటని అంటే కొత్త ధాన్యాన్ని వాళ్ళు పండుగలా చేస్తారు. ఓకే, దాన్ని తినడానికంటే ముందు ఏం చేస్తారు? ఆ రోజు పరమాన్నం తయారు చేస్తారు, పరమాన్నము లేకపోతే సంక్రాంతి రోజు నివేదన చేస్తారు, దేవుడికి నివేదన చేస్తారు, అంటే కొత్త ధాన్యంతో నివేదన చేస్తారు, చేసి భగవంతుడికి అర్పిస్తారు.
ఇంకా ఎలా చేస్తారు, వాళ్ళకు వచ్చినటువంటి కొత్త పంట ఏదైతే ఉంటుందో, అది ధాన్యము, పువ్వులు, లేకపోతే కూరగాయలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా భగవంతుడికి అలంకరణలా చేస్తారు వాటితోటి. ఓకే, కొత్తగా వచ్చినటువంటి పంట ద్వారానే భగవంతుడి విగ్రహాన్ని తయారు చేస్తారు, కొత్తగా వచ్చినటువంటి పంటతోటే వాళ్ళు భగవంతుడికి అలంకారాలు చేస్తారు, కొత్తగా వచ్చినటువంటి పంటతోటే వాళ్ళు భగవంతుడికి ప్రసాదం తయారు చేసి ఆఫర్ చేస్తారు, దాన్ని ఒక పండుగలాగా సెలబ్రేట్ చేస్తారు. ఆ కాలం వచ్చింది, ఆ కాలం ఇప్పుడు శరద్ ఋతువు సమయంలో వాళ్ళు అందరూ కూడా అలా ఫెస్టివల్ చేస్తున్నారు. ఓకే, ఘనంగా వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ 49, రమ్యమాతాజీ. వనిజమునిన్ రూపస్నాత నిర్గమ్యార్థాన్ ప్రపేదిరే. వనిజమునిన్ రూపాస్నాత నిర్గమ్యార్థాన్ ప్రపేదిరే. వర్షరుద్ధాయత సిద్ధా స్వపిండాన్ కాల ఆగతే. వర్షరుద్ధాయ దాసిద్ధా స్వపిండాన్ కాల ఆగతే. ఈ జన్మమునందే సిద్ధిని పొందడి వారు తగిన సమయము అరుదించినప్పుడు భౌతిక దేహమును ధరించి తమ తమ స్వరూపములను పొందేడు రీతి. వర్షము వలన నిరోధింపబడిన వణిజులు, మునులు, రాజులు, బ్రహ్మచారులకు విద్యార్థులు చివరకు బహిర్గతులై తమ వాంఛితార్థములను పొందగలిగిరి. భాష్యము, శ్రీల ప్రభుపాదు దీనిని ఇట్లు వ్యాఖ్యానించిరి. కృష్ణ బలరాముల సన్నిధి వలన అప్పుడు బృందావనంలో శరత్కాలము అత్యంత రమణీయముగా ఉండెను. వణిజులు, రాజులు, మునులు తమ తమ వాంఛితార్థమును వడేయుటకు వెడలగలిగిరి. అట్లే ఆధ్యాత్మికులు భౌతిక దేహం నుండి ముక్తులైనప్పుడు తమ వాంఛిత లక్ష్యమును సాధించగలరు. వర్ష ఋతువునందు వణిజులు ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతము చెరింపలేనందున తమ వాంఛిత లాభమును పొందజాలరు. రాజులు ప్రజల నుండి పన్నులు తీసుకున్నట్టుకు ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతమునకు ప్రయాణింపజాలరు. దివ్య జ్ఞాన ప్రచారమునకు ప్రయాణించవలసిన సాధు పురుషులు వర్ష ఋతువు వలన నిరోధింపబడు. కానీ శరత్కాలం నందు వారందరూ తమ నివాసం నుండి బహిర్గుతులయ్యరు. జ్ఞాని, యోగి లేదా భక్తుడు భౌతిక దేహము కారణమున వాస్తవముగా ఆధ్యాత్మ స్థితిని అనుభవింపజాలడు. కానీ దేహత్యాగాంతరం అనగా మరణము పిమ్మట జ్ఞాని భగవంతుని తేజమునందు లీనమవును. యోగి ఉన్నత లోక ప్రాప్తి బడయును. భక్తుడు భగవద్ధామను అంటే గోలోక బృందావనం లేదా వైకుంఠమును చేరిన వాడై నిత్య ఆధ్యాత్మిక జీవనమును పొందును. శ్రీమద్ భాగవతం నందలి బృందావనమున వర్ష శరత్ ఋతువులు అను దశమ స్కందంలోని 25వ అధ్యాయంలో కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రపాదుల వారి రిణమ్మ శిష్య ప్రణితమగు భాష్యం సమాప్తం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే, సో ఏ విధంగా అయితే ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అనుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు శరీరాన్ని వదిలిన పిమ్మట వాళ్ళ లక్ష్యాన్ని ఎలా అయితే పొందుతారో, శరదృతువు సమయంలో వాళ్ళ లక్ష్యాన్ని పొందడం కోసం అన్ని రకాలు రాజులు, వ్యాపారులు, విద్యార్థులు వాళ్ళందరూ కూడా వాళ్ళ లక్ష్య సాధన కోసం వాళ్ళు ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇప్పుడు మొదలు పెడుతున్నారు. అంటే వర్షాకాలంలో సెలవులు ఇచ్చేస్తారు, వర్షాలు బాగా ఎక్కువగా ఉండి, వరదలు బాగా ఎక్కువగా ఉండి ఎవరు బయటికి రారు. వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం కూడా వాళ్ళు పనులు చేసుకోవడానికి బయటికి రారు. ఎప్పుడైతే వర్షాకాలం పోతుందో చక్కగా వాళ్ళు బయటకు వస్తారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు, చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు ఆ వృత్తి చేసుకుంటూ ఉంటారు. ఎందుకు చేస్తారు? వాళ్ళు భౌతికంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసం. అలానే ఆ లక్ష్యాన్ని వాళ్ళు ఈజీగా సాధించేస్తారు. సో వాళ్ళు ఎలా సాధిస్తారంటే, ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి శరీరాన్ని వదిలేసి ముక్తి ఎలా పొందుతారో ఆ విధంగా అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ అధ్యాయం ఇక్కడితో ముగిసింది మాతాజీ. 21వ అధ్యాయము, గోపికలు శ్రీకృష్ణుని యొక్క వేణుగీతమును శ్లాఘించుట. శ్లాఘించడం అంటే అంటే కృష్ణుడు వేణుగానాన్ని గోపికలు కీర్తించారు. ఓకే, సో అది ఈ అధ్యాయంలో ఉంటుంది. ఒక్కసారి మంగతాయారు మాతాజీ చదువుతారా ఏముందో ఈ అధ్యాయంలో? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను. 21వ అధ్యాయం, గోపికలు శ్రీకృష్ణుని వేణుగీతమును శ్లాఘించుట. శరదృతువు వరదించినంతటా శ్రీకృష్ణుడు రమ్యమ్మకు బృందావనమునందు ప్రవేశించిన విధము, అతను వేణునాదమును వినేంతటే గోపికలు గానము చేయటను విషయములు ఈ అధ్యాయమునందు వర్ణించబడినవి. శ్రీకృష్ణుడు బలరామునితోను గోపబాలులతోనూ కూడి గోవులను మేపుటకు వనమున ప్రవేశించి వేణువును ఊదెను. మనోహరము ఆ వేణుగానము విన గోపికలు శ్రీకృష్ణుడు వనమునందు ప్రవేశించిన ఎరింగి పేదపాతిని వివిధ కార్యములను పరస్పరం వర్ణించి చెప్పకొనసాగిరి. గోపికలు ఇట్లు పలికిరి, గోవులను మేపుటకు వెడలున్నప్పుడు
శ్రీకృష్ణుడి వేణువును ఊదుటను కాంచటయే కన్నులకు మహోన్నత ఫలం. శ్రీకృష్ణుని అధరామృతమును స్వేచ్ఛగా పానం చేయుటకు ఈ వేణు ఎట్టి పుణ్యము చేసెను. అట్టి వరము గోపికలము మాకు కూడా పరము దుర్లభమైనది. శ్రీకృష్ణుడి వేణుగానము వినిన నెమళ్ళు నృత్యము చేయను. వాటిని చూచినప్పుడు ఇతర జీవజాలము దిగ్భ్రమ చెందును. విమానములందు ఆకాశ మార్గమున ప్రయాణించు దేవతా స్త్రీలు మన్మద పీడితులు కాగా వారి వస్త్రములు జారిపోను. గోవులు చెవులనెక్కించి వేణుగానామృతము పావనము చేయుచుండగా వాటి దూడలు దృగ్భముతో నిలిచినవై తమ తల్లుల పొదుగులను తాగిన పాలను మృంగక ఉక్కులు పట్టుచున్నను. శ్రీకృష్ణుని వేణుగానమును అత్యంత శ్రద్ధతో ఆలకించే పక్షులు తరు శాఖలను ఆశ్రయించినవై కన్నులను మూసుకొని ఉండును. నదులు ప్రవాహములు శ్రీకృష్ణుని ఎడ మధుర భావాకర్షతో విచితములై ప్రవాహమునాపి తమ భుజ తరంగములచే ఆ దేవదేవుని పాదపద్మములను ఆలింగనము చేసుకొని హరే కృష్ణ. సూర్యతాపము నుండి శ్రీకృష్ణుడికి నీడ నసుకుటకు మేఘములు చక్రం వలె వర్తించుచుండును. శబరకాంతలు శ్రీకృష్ణ పాదపద్మ కుంకుమరాగం అంటుకొనిన తృణములను గాంచి ఆ కుంకుమను తమ స్తనములకు ముఖములకు పోసుకొని మన్మద కీడను పోగొట్టుకొనిచుండును. శ్రీకృష్ణుని పూజించుచు గోవర్ధన పర్వతము నానా రకములకు కంద మూల ఫలములను వసుకుచుండును. సకల స్థావర జీవరాశి జంగమ జీవలక్ష్మములను పొందగా జంగమ జీవులు స్థావరముల దయ్యను. ఈ విషయములములు అన్ని అత్యంత అద్భుతము. హరే కృష్ణ ప్రభుజీ దండాత్మనామము ధన్యవాదాలు. చాలా బాగుంది ప్రభుజీ ఇదే సాలకించడానికి. సో వేణుగీతము యాక్చువల్గా శరత్ ఋతువు వచ్చిన తర్వాత ఆయన కూడా చాలా హ్యాపీగా అంటే చల్లగా ఉన్నటువంటి వాతావరణంలో ఆయన కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చి అంటే బాగా వేడిగా ఉండదు, బాగా చల్లగా ఉండదు. సో అలాంటి వాతావరణం అనమాట. సో అలాంటి వాతావరణంలో ఆయన కూడా బయటకు వచ్చి ఆయన వేణుగానాన్ని ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని, దాన్ని ఆ వేణుగానం యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు గోపికలు కీర్తిస్తున్నారు అనమాట. ఓకే, సో దాన్ని డీటెయిల్ గా మనం రేపు చూద్దాం. మతజీస్, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 ఎవరికైనా ప్రశ్న హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవ ప్రభుజీ, మీరు ఈ రోజు చదవడానికి అవకాశం కుదరలేదు, రేపు మీకు ఇస్తాను. పర్వాలేదు ప్రభుజీ. హరే కృష్ణ. సత్యవతి మాతాజీ అడగండి మీరు ప్రశ్న. భక్తి రసములు సింధులో కొంతే చదవాలి ప్రభుజీ మేము. మాతాజీ అది మీరు తర్వాత అడగండి. ఓకే ప్రభుజీ. ఈ క్లాస్ కి సంబంధించింది అండి. సరే ప్రభుజీ సరే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ అందరికీ. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. హరే కృష్ణ దండవత్ ప్రభు.